శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీ మహాసరస్వతయ నమః హరి ఓం శ్రీమాత్రే నమః. వృషభరాశి వారి యొక్క జూలై మాస ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభరాశిలో కృత్తికా నక్షత్రం 2-3 పాదాలు, అట్లాగే రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1-2 పాదాలు వృషభరాశి వారికి చెందినటువంటివి. ఈ వృషభరాశి యొక్క సంచారం చూసుకున్నట్లయితే జన్మస్థానంలో కుజగురువులు, 2లో రవి, తదుపరి 16వ తారీఖు నుంచి రవి 3వ స్థానం సంచారము, అట్లాగే మళ్ళీ శుక్రుడు 4వ స్థాన సంచారము, బుధుడు అక్కడే 4వ స్థానంలో ఉండి తదుపరి 19 నుంచి 5వ స్థాన సంచారము, కేతు 6లో ఉంటాడు, అట్లాగే శని వక్రగతి 9వ స్థానాన్ని చూస్తున్నాడు, అట్లాగే రాహు 11వ స్థానం ఉన్నాడు. ఈ గ్రహ సంచారం చూస్తే వృషభ రాశి వారికి నిరాశ నిస్పృహలకు లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా బాగా ఆలోచన చేస్తుంటారు. అలా ఆలోచన చేయటం వల్ల ఏమవుతుంది అనంటే మానసిక చింతన అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ మానసిక చింతన వల్ల ఏమవుతుందయ్యా అంటే ఇంట్లో కలహాలు మొదలవుతాయి. ఇంట్లో కలహాలు అంటే ముఖ్యంగా భార్యతోని, బంధుమిత్రాదులతోని, పుత్రాదులతోని ఇలా అకారణమైనటువంటి చిన్న చిన్న ఇటువంటి ఇబ్బందులు అనేవి మొదలవుతూ ఉంటాయి. ఈ జన్మరాశిలో కుజుడు ఉండటం వల్ల దుష్టాచారం అంటే ఎవరైతే మనము మంచివాళ్ళుగా అనుకుంటామో వాళ్ళు చెడుగా ప్రవర్తన చేయటం, మన యందు హీనతగా చూడటం, మనని ఏదో వీళ్ళేదో అంటనారు వాళ్ళుగా చూడటం, ఈ విధంగా మనకు ఒక వాళ్ళు మనం గేలి చేయటం బాగా, ఇవన్నీ కూడా మనకు కనబడుతూ ఉంటాయి. ఏంటి నా పరిస్థితి, నేను ఈ విధంగా ఎప్పుడు కూడా నాకు ఇట్లాంటి ఇబ్బందులు అపనిందల పాలు కాలేదే, అందరూ నన్ను హేలి చేసి చూపిస్తున్నారు అని ఒక మనశ్చింతన అనేది కలుగుతుంది. ఈ మనశ్చింతన అనేది కలగటం వల్ల ఇంకా రాబోయేటువంటి ఈ కానీ మీరు సమయస్ఫూర్తి ఆలోచన కూడా కలిగి ఉంటారు. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కడు మన ఏలెట్టు చూపించేవాడే ఉన్నాడా లోకంలో, మన పొగిడేవాడు కూడా ఉండకుండా ఉంటాడా అని ఒక సమయస్ఫూర్తిగా ఆలోచన చేస్తారు. ఆ ఆలోచన వల్ల అది కూడా ఎప్పుడు పూర్వార్థం, పూర్వార్థం అంటే గత 15 రోజులు కూడా కొద్ది ఇబ్బందులు పాలవుతారు. తర్వాత వచ్చేటువంటి 15 రోజులు ఏవైతే జూలై మాసంలో ఉన్నాయో అప్పుడు సమయస్ఫూర్తి ఆలోచన వస్తుంది. అప్పటిదాకా ఒక నిరాశ నిస్పృహతో బాధపడుతూ ఉంటారు, ఏంటి మా పరిస్థితి ఇలానే ఉంది, ఉద్యోగంలో కూడా ఇబ్బందులు ఉంటాయి, చేసిన ఫలితం అంతా శ్రమ మీదైతే అది నేను చేశానని చెప్పుకోవటం తను, అట్లాగే ఈ గురువు జన్మస్థానంలో సంచారం వల్ల శత్రుక్షేత్రంలో ఉండటం వల్ల ఎంతో తెలివితేటలు ఉన్నా కూడా ఏదో మనకు తేజోహీనత అంటే మన ముఖం చూస్తే వాడికి ఏదో మన వల్ల ఏదో ఇబ్బందులు కలుగుతున్నట్టు, మనం ఏదో వాడిని ఏదో చేసినట్టుగా అవతల మనిషి ఊహించుకోవటం, ఇవన్నీ సరిసమానంగా పాలవుతుంది. కాబట్టి ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితితో ఉంటారు. కాబట్టి మీరు ఎక్కువగా ఈ చంద్రుడు సంబంధించి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ప్రతి విషయానికి కూడా అలసత్వం వహించకూడదు. ప్రతి విషయంలో ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకోండి, అంతే తప్ప అది మంచో చెడ ఆలోచన మాత్రం చేయండి. అది కూడా ఎక్కువ స్పేర్ చేయకండి టైంని కూడా. టైం స్పేర్ ఎక్కువ చేసినా కొద్దీ, జాగు చేసే కొద్దీ మీ మీద ఇంకా అభాండాలు కానీ, అపనిందల పాలు చేయటం కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వ్యవహారాల్లో కానీ మిమ్మల్ని ఇతనే దీనికి కారకుడు అని మేము వేలెత్తి చూపించే అవకాశం ఉంటుంది. చాలా అలర్ట్గా ఉండడం మంచిది జూలై మాసంలో వృషభరాశి వారికి. అట్లనే నేత్ర సంబంధమైన వ్యాధులు, నేత్రాలు చూపించుకోండి, అంటే ఏదైనా కంటికి ఏదైనా ఇబ్బందులు వస్తే వెంటనే చూపించుకోవటం మంచిది వృషభరాశి వారికి. అట్లాగే ఈ వృషభరాశి వారికి రాజుల వల్ల కానీ, రాజ సమానుల వల్ల కానీ ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అంటే ఒక రాజుల వల్ల సమానులుగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు, అక్కడ ఉండే భూస్వాములు కానీ లేకపోతే కలెక్టర్లు కానీ, వాళ్ళకి వాళ్ళతో రాజ సమానంగా ఉండేటి వాళ్ళతో ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. అట్లాగే శుక్రుడు 3వ స్థానంలో ఉన్నాడు. శుక్రుడు 3వ స్థానంలో ఉండటం వల్ల ముఖ్యంగా వీరికి కొంతవరకు జయాలు కలిగే అవకాశం ఉంటుంది. భార్య మాత్రం మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది. ఎవరు అర్థం చేసుకున్న అర్థం చేసుకోకపోయినా అయ్యో ఆయన ఏదో కష్టపడుతున్నాడు, తీసుకొస్తున్నాడు, మనం ఆయన్ని మాత్రం వేలెత్తి చూపిస్తున్నామా అని కొంత రియలైజేషన్ అనేది ఏర్పడుతుంది వాళ్ళకు కూడా.
ఈ మాసంలో. కాబట్టి వాళ్ళు మీ యొక్క భార్య మీకు భర్త కానీ మిమ్మల్ని అనుకూలంగా చూస్తారు. ఆ విషయంలో కొంతవరకు మీ ఊరట అనేది కలిగిస్తుంది. ఇంకా ఇక్కడ 5లో కేతు ఉన్నాడు. ఒక్కసారి ఎక్కడైతే పేరు తెచ్చుకుంటారో అక్కడే తేజోహీనత అనేది ఉంటుంది. అంటే ఎక్కడైతే పేరు ప్రఖ్యాతలు పొందుతారో అక్కడే మీరు పేరు ప్రఖ్యాతలు కూడా పోయే అవకాశం ఉంటుంది. అది ఎక్కడైనా కానీ, అది వ్యాపారంలో కావచ్చు, క్రీడారంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, ఇంకా మరేదైనా రంగం ఏదైతే మీరు సర్వీస్ సెక్టర్లో ఇది చేస్తున్నారో దానిలో, అప్పటివరకు మీ మాట నమ్మేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎక్కడైతే పేరు కించిత్ కూడా అంటే వాళ్ళ ఇష్టానికి వదిలేయండి. మీ మీద భారం వేసుకొని మీరు నేను చెప్పినట్టుగా వింటే అన్ని ఫలితాలు వస్తాయి మీకు, నేను చెప్పినట్టుగానే మీరు ఈ పని చేయండి ఆ పని చేయండి మీరు చెప్పకూడదు. మీరు చెప్పారనుకోండి అది పని కాలేదనుకోండి మిమ్మల్ని హేళి చేయడం అవకాశంగా తీసుకుంటారు వాళ్ళు. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట పొదుపుగా వాడటం అనేది వృషభ రాశి వారికి చెప్పడమైంది. ఎంత మాట పొదుపుగా పెట్టుకుంటారో, ఎంత మౌన వ్రతం పాటిస్తారో అంత మంచిది. కొన్ని విషయాలు మాత్రం వెంటనే కౌంటర్ చేయాల్సిందే మీరు, అట్లా అని చెప్పి ఊరుకోవద్దు. ఒకరు మిమ్మల్ని హేళి చేశారంటే అక్కడ మీరు ఆటోమేటిక్గా దాన్ని తిప్పికొట్టే అవకాశం ఉంటే ఖచ్చితంగా కొట్టేయండి, దాన్ని అట్లే పట్టుకొని మీరు ఉండకూడదు. కాబట్టి కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా వహించాలి. మాట తిప్పికొట్టడం అంటే ముఖ్యంగా ఉద్యోగంలోనే, బయట ఎక్కడ అవసరం లేదు. ఉద్యోగంలో మాట తిప్పడం అనేది నేర్చుకోండి. ఎవరైతే మిమ్మల్ని ఏలు చూపిస్తున్నాడో అతను చెప్పండి, నేను చేస్తేనే కదా, నేను చేయకపోతే ఏ లక్షణం జరగలేదు కదా. కాబట్టి కానీ పై అధికారులు మాత్రం గౌరవించండి. మీ సమానంగా ఉండేవాళ్ళని ఎట్లా చేసినా పర్వాలేదు, పై అధికారులు మాత్రం గౌరవించండి. ఎందుకంటే ఆ పై అధికారులు మీకు చేతికి ఇచ్చేటువంటి డబ్బు సమానంగా ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ప్రమోషన్లు అడగండి. ప్రమోషన్లు అడిగినా స్థానచలనం జరిగినా ఇబ్బందులు కోల్పోతారు, అంటే ఉద్యోగాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగానికి సంబంధించి ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్ అనేది తీసుకోవద్దు. ఉద్యోగస్తులకు చెబుతున్నాను మొదటిగా, ఏ వృత్తి వ్యాపారంలో వాళ్ళకంటారా, ఏదో వృత్తిలో వాళ్ళకు వచ్చింది వచ్చినట్టు చేసుకోండి అంతే తప్ప, ఉద్యోగస్తులు మాత్రం ఖచ్చితంగా చెబుతున్నాను, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పై అధికారులతో ఇబ్బందులుగా పెట్టుకొని మీ యొక్క ఉద్యోగస్తులతో భేదాభిప్రాయాలు పెట్టుకుంటే దాన్ని సమస్య పోయేటట్టుగా వాడికి ఏదైనా ఇచ్చి సమస్య పోయే పరిస్థితి చేయండి. టీయో కాఫీయో టిఫినో వాడికి ఏది నచ్చితే అది వాడికి ఇవ్వండి. అలా ఇవ్వటం వల్ల సహేతుకంగా మీకే మాట్లాడతారు వాళ్ళు కూడా. పై అధికారులతో మాట్లాడినప్పుడు కూడా అయ్యో ఆయన మంచితనండి, మనకు చాలా బాగా చేశాడు వ్యవహారాలు కూడా అని చెప్పి చెప్తారు. కాబట్టి ఎంతవరకు మాట్లాడంతవరకు మాట్లాడండి. ధనాదాయంలో కొంత గండి, అంటే మీరు ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంది ఈ నెల. ఖర్చులు కాస్త పొదుపుగా పెట్టుకోండి, ఎందుకంటే మీకు రాబడి కన్నా ఎక్కువ ఖర్చు చేస్తారు. అది జాగ్రత్తగా ఖర్చు చేసుకోండి. ఇవాళ మన దగ్గర రూపాయి ఉందనుకోండి, దానిలో ఆటానైనా ఖర్చు చేయండి, ఇంకో ఆటానని పొదుపు చేసుకోండి. కాబట్టి ఏది ఏమైనా కానీ ఆదాయము అనేది క్షీణతగా చెందే అవకాశం ఉంది. ఆదాయం తెచ్చుకోండి కానీ ఉన్నదాన్ని మొత్తం పూర్తిగా ఖర్చు చేసుకునే అవకాశం చేయకండి. అట్లానే ఈ అధిక వ్యయాల వల్ల కూడా ఇంట్లో ఉండే ఖర్చులు కూడా చేసుకోలేని పరిస్థితికి వస్తారు, కాబట్టి అధిక వ్యయం చేయకూడదు. ఇక రాహు వల్ల మీకు కలిగేటువంటి పరిస్థితి ఏంటంటే, ఆ రాహు యొక్క సంచారం ఏంటంటే విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా విదేశీ ఉద్యోగస్తులు, వాళ్ళకి స్థాన చలనాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రమోషన్లు వాళ్ళు కూడా అడగకూడదు విదేశీ ఉద్యోగస్తులకు కూడా. కాబట్టి ఇవి జాగ్రత్తగా మీరు ఒకటికి రెండు సార్లుగా యోచన చేస్తూ ముందరకెళ్ళడం మంచిది. మొత్తం మీద వృషభ రాశి వారికి చూసినట్లయితే అనుకూలమైన గ్రహాలు ఏమేమిటి, ప్రతికూల గ్రహాలు ఏమేంటంటే ఎక్కువ శాతము వీరికి ప్రతికూల గ్రహాలు ఎక్కువ ఉన్నాయి. ఇటు గురుడు, కుజుడు, మళ్ళీ అట్లాగే బుధుడు, శుక్రుడు, మళ్ళీ కేతువు, ఇక్కడ శని, రాహు, అంటే అధికమైనటువంటి గ్రహాలు ఇబ్బంది చేకూరుతున్నాయి. కాబట్టి వృషభ రాశి వారికి ముఖ్యంగా నవధాన్యాలన్నీ కూడా తీసుకొని
సాయిబాబా గుడి కానీ, ఎక్కడైనా హోమద్రవ్యాలు, ఎక్కడైనా హోమం జరుగుతున్న సమయంలో కానీ నవధాన్యాలు మీకు తోచినంత దానం చేయటం వల్ల, వాళ్ళకి అక్కడ ఇవ్వటం వల్ల, హోమద్రవ్యంలో వాడటం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తాయి. శక్తి ఉన్నవాడైతే గ్రహపీడా హరస్తోత్రము, అట్లానే గ్రహపీడా హరస్తోత్రంతో పాటు కనకధార స్తోత్రం చేసుకోవటం మంచిది. అంటే కొద్దిగా పొదుపుగా డబ్బు వాడుకోవడానికి అవకాశం ఉంది. కనకధార స్తోత్రము, గ్రహపీడాహార స్తోత్రము, ఈ రెండు చేయాలా. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి వృషభ రాశి వారికి. మంగళం మహత్.